విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థుల డిఎస్సి ప్రిపరేషన్ లో మరొక అద్భుతమైనటువంటి అప్డేట్ తీసుకుని ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రభుత్వం లేఖ లేకుండా దాదాపుగా 5 సంవత్సరాల కాలానికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? అంతకన్నా ముందు నేను అడిగే ప్రశ్నలు ఒక్కసారి మీకు మీరే వేసుకోండి. 4-5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి డిఎస్సి మీ ముందే వచ్చి మీ ముందే వెళ్ళిపోతే మీరు సిద్ధంగా ఉన్నారా లేరా? ప్రభుత్వం తన పని తాను చేస్తూ ఉంది, మనం ఎందుకు సిద్ధంగా లేమన్న విషయాన్ని మీకు మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఉద్యోగం అనేది ఎవరి కోసం అంటే మీ కోసం మాత్రమే, మీ కుటుంబం కోసం మాత్రమే, మీ తల్లిదండ్రుల కోసం మాత్రమే, మీ పిల్లల కోసం మాత్రమే. మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు నిన్ను తక్కువగా చేసినప్పుడు దానిని నిరూపించుకోవడానికి లేక లేక 5 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వస్తే ఈ అవకాశాన్ని అందరిలాగా చూస్తాం, చేస్తాం, ప్రారంభిస్తాం, చేస్తాం అంటే ఎవరికి నష్టం? మీకు మాత్రమే నష్టం. అసలు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా మీకు ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి. అందరూ స్టార్ట్ చేస్తారు, దాని వల్ల ఉపయోగం లేదు. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. నా ఆలోచన మీరందరూ కూడా ఆ సీరియస్ ఆస్పిరెంట్ జాబితాలో ఉన్నారా లేదా అది ఒక్కసారి మీరు అనుకోండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. గతంలో 5 సంవత్సరాల ముందు నీ లైఫ్ స్టైల్ వేరుగా ఉండేది, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి మిస్ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాల వరకు డిఎస్సి అనే మాట ఉండకపోవచ్చు బహుశా. అప్పుడు మీరు ఏం చేస్తారు? కోర్సు చేసి 10-12 సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారా? మీలో ఉండేటటువంటి నైపుణ్యాలన్నీ తగ్గిపోయేకో మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారా? తగదు. అందుకే నేను చెప్తున్నా, ఈ రోజు నుంచే నువ్వు ప్రయత్నం చేయి. ఇంటి దగ్గర నుంచి నువ్వు ప్రయత్నం చేయడానికి నేను సపోర్ట్ చేస్తా, 100% సపోర్ట్ చేస్తా. ఒకవేళ మీరు ప్రయత్నం ప్రారంభించకపోతే ఈ నిమిషమే ప్రారంభించండి. ఎందుకంటే ఈ రోజు నుంచి 105 రోజుల ప్రణాళికను మీ దగ్గరికి నేను తీసుకునిస్తున్నా. అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, అందుకే మీరు గుర్తించండి. మెగా డిఎస్సి ప్రిపరేషన్ 0 నుంచి స్టార్ట్ చేసే వారి కోసం మాత్రమే ఈ వీడియో. మీరు ఆ జాబితాలో ఉంటే వెంటనే పుస్తకాలు తీయండి. ఒకవేళ ఒకసారి కోచింగ్ తీసేసుకుని ఉంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు వచ్చేస్తే 105 రోజుల్లో ఒక రివిజన్ గుర్తుపెట్టుకో, 50 రోజుల్లో 2వ రివిజన్, 24 రోజుల్లో 3వ రివిజన్, 12 రోజుల్లో 4వ రివిజన్, అట్లా మీకు తెలియకనే మొత్తము దాదాపుగా మీరు గాని తీసుకున్నట్లయితే ఒక 150-170 రోజుల్లోనే సిలబస్ మొత్తాన్ని అద్భుతంగా 4 సార్లు చదివించేటటువంటి కార్యక్రమానికి ఈ రోజు మనం నాంది పలకడం జరిగింది. సరే, ఆ విషయాన్ని స్టార్ట్ చేయడానికి ముందు మిత్రులారా, ఒకసారి మీరు కొత్తగా చూసేట ఉంటే డిస్క్రిప్షన్ లో మీకు 3 విషయాలు ఉన్నాయి. మొదటగా వాట్సాప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఇస్తాను. రెండోది తిరుపతి శ్రీపట్న యాప్ ఉంది, అందులో జాయిన్ అయితే అనేక రకాలైనటువంటి పరీక్షలు, వీడియోలు, విజయానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు అందులో ఉన్నాయి. మూడోది దాని కిందనే ఇప్పుడు నేను రిలీజ్ చేయబోయేటటువంటి, ఒకసారి మీరు ఒకసారి గనక గమనించినట్లయితే నేను రిలీజ్ చేయబోయేటటువంటి అద్భుతమైనటువంటి ఈ రకమైనటువంటి సిలబస్ షీట్ చూసారా? ఈ అద్భుతమైనటువంటి సిలబస్ షీట్ మీకోసం అన్ని రకాలుగా తయారు చేయడం జరిగింది. ఇట్లా మీకు 15 పేజీలు ఈ సిలబస్ షీట్ రావడం జరుగుతుంది. ఇది గ్రాండ్ టెస్ట్ నంబర్ 2, ఇది గ్రాండ్ టెస్ట్ నంబర్ 3, ఇది గ్రాండ్ టెస్ట్ నంబర్ 4. ఇట్లా మీరు ఒకసారి గమనించుకోవచ్చు. అన్ని రకాలుగాను అన్ని అంశాలను చూడు, మీరు గాని చూసినట్లయితే ఇక్కడ అన్ని మీకు ఏదైతే అవసరమో వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి గ్రాండ్ టెస్ట్ లో కూడా జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీని, అదే రకంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, అందులో తెలుగు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రైమెథడ్స్ అన్ని, ఇది గ్రాండ్ టెస్ట్ నంబర్ 4. ఇట్లా అన్ని గ్రాండ్ టెస్ట్ లో ఉండేటువంటి అంశాలు అన్నింటినీ కూడా నేను కూలంకుషంగా చర్చించడానికి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతాను. మొదటి ప్రయత్నం మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ మాత్రం అవకాశం ఉన్నా బాగా గమనించండి, ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఒక 100 రోజుల సమయం నాకు కేటాయించు. ఎందుకంటే మీ చేత 5-6 సార్లు చదివించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నా. వేరే ఇన్స్టిట్యూట్ ఏది తీసుకుంటుందా నాకు అనవసరం, నేను తీసుకుంటున్నా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే 8 గంటలకు మీరు వచ్చినా రాకపోయినా ఉద్యోగం సాధించాలనుకునేటటువంటి వాళ్ళ కోసం 50 మార్కులు డైరీ టెస్ట్ ఉంటుంది. మీకు అందరికి తెలిసింది ఆ డైరీ టెస్ట్ కూడా, మీరు అందరూ చూసుంటారు. ఇది గతంలో ఒక బ్యాచ్ పెట్టినటువంటి పరీక్షలు. ఇటువంటివి మీరు రాస్తేనే ఊరికే జాబ్ రాలేదనుకుంటే కష్టం. ఎందుకంటే విజేతలందరూ కూడా అందరూ చేసే పనినే చేస్తారు, కానీ వారు చేసే పనిని భిన్నంగా చేస్తారు అంటాడు స్వామి వివేకానంద. ఈ మాట మళ్ళీ మీకోసం ఒకసారి గుర్తుపెట్టుకోండి. విజేతలందరూ కూడా అందరూ చేసే పనినే చేస్తారు, అయితే వారు చేసే పనిని భిన్నంగా చేస్తారు. నీతో పాటు కొన్ని లక్షల మంది చదువుతారు, కానీ చదివే విధానాన్ని నువ్వు మార్చుకుంటే నీకు 100% జాబ్ వస్తుంది. ఆ విధానం కోసమే నా దగ్గర క్రమం ఉన్నా. ప్రతిరోజు 50 మార్కులకు డైరీ టెస్ట్ ఇచ్చి, వారానికి 150 మార్కులకు గ్రాండ్ టెస్ట్ పెట్టి, మీ చేత పేరు పేరున
మార్కులు ర్యాంకులు చెప్పి మీరు ఎందుకు చదవలేదనే విషయాన్ని గుర్తు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 100 రోజులు వీలైతే నాకు కేటాయించండి. ఒకవేళ మీరు ఒకవేళ ఏదో కారణాల చేత కుటుంబ సమస్యల చేత ఏ ఇతర కారణాల చేత గాని ఉన్నట్లయితే నా దగ్గరికి మీరు రాలేని పక్షం అయితే ఇప్పుడు నేను మన యాప్ లో 3-in-1 జంబో ప్యాక్ లో కానీ రివిజన్ టెస్ట్ బాగా గుర్తుపెట్టుకో 3-in-1 జంబో ప్యాక్ లో కానీ రివిజన్ టెస్ట్ లో కానీ ఈ ఇక్కడ ఉండేటటువంటి 15 గ్రాడ్ టెస్టులను ప్రతి ఆదివారం ఇక్కడ ఆఫ్లైన్ లో నిర్వహించి సాయంత్రానికి మీకు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ను కూడా గుర్తుపెట్టుకోండి, యాప్ లో విత్ సొల్యూషన్స్ తో పాటు అప్లోడ్ చేస్తున్నా. ప్రతి విషయాన్ని నేను కూడా చర్చిస్తాను, మీతో బాగా డిస్కస్ చేస్తాను, మీకు సైకాలజీ బిఏ లో ఉండేటటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఏ సబ్జెక్ట్ లోనైనా టెక్స్ట్ బుక్ టు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ అనేటటువంటిది మీ దగ్గరకు నేను తీసుకురాబోతాను. కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, న్యూ సిలబస్ కథ ఏంటి, రివిజన్ టెస్ట్ కథ ఏంటి అనేటువంటి విషయాన్ని మీతో చర్చించడానికి మాత్రమే నేను వచ్చాను. మీరు ఏదైనా సరే ఆఫ్లైన్ లో నాకు అవకాశం ఇస్తారా? మీరే ఇంటి దగ్గర నుంచి తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుని జంబో ప్యాక్ లో వీడియోలు చూస్తూ చేయండి. ఒకవేళ వీడియో చూడకపోయినా మీరు టెక్స్ట్ బుక్ చూసి చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ వీడియోలు చూస్తూ చదివితే ఒక ప్లాన్డ్ గా మిమ్మల్ని తీసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు దాదాపుగా 1000 కన్నా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి, ఇంకా అప్డేట్ అవుతాయి, కొన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాం. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒకసారి మీరు దాన్ని గమనించవచ్చు, ఇందులో మీకు ఎలా చదవాలనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే మన 15 భాగాలు చేశాం, 15 డివిజన్ టెస్ట్ ఉంటాయి, అందులో మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్ లో 120 మార్కులు ఉంటాయి. అందులో మొదటగా ఈ రోజు 15 గ్రాండ్ టెస్ట్ సిలబస్ షీట్ రిలీజ్ చేస్తున్నా, ఆ తర్వాత దీన్ని 8-4-2 ఫైనల్ టెస్ట్ గా పెట్టాలని నేను ఆలోచిస్తున్నా, మీకు ఈ అవకాశాన్ని కూడా ఇస్తాను. కాబట్టి ఇందులో సిలబస్ ఏంటి ఒకసారి మీరు గమనించండి. ఏంటి సిలబస్ ఏంటి అని ఒకసారి మీరు దాన్ని గమనించినట్లయితే, సిలబస్ కంప్లీట్ గా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాం. ఏ టెక్స్ట్ బుక్స్ అంటే ఇప్పుడు మీకు స్కూళ్లలో ఏదైతే పాఠం చెప్తున్నామో దాన్నే తీసుకున్నాం. ఎవరో కొంతమంది అనవసరంగా ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ మాకు ఏదో చెప్పారు, మాకు ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనం బుక్స్ తీసుకుంటారట, మరి పాత బుక్స్ చదవాలా అనేసి. ఏది వద్దునైనా ఇప్పుడు ఒకసారి మీరు బాగా లాజిక్ గా ఆలోచన చేయండి. ఇప్పుడు జరిగేటటువంటి టెక్స్ట్ బుక్లు చదివితే రేపు మీరు స్కూళ్లలో పాఠాలు చెప్పేది అవే, అవి వదిలిపెట్టేసి లాస్ట్ ఇయర్ పుస్తకాలు ఎందుకు నేను చదువుతాను అంటే మీకు అది ఎందుకు పనికొస్తుంది? ప్రభుత్వాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనం 8వ తరగతి వరకు ప్రామాణికంగా తీసుకుంటాము. 8వ తరగతి తర్వాత 9th క్లాస్ లో ఉండేటువంటి రిలేటెడ్ టాపిక్స్ ని 10th లో ఉండేదాన్ని కూడా కలుపుకున్నాం. అదే వీడియోలు కూడా ఇక్కడ మనం ప్రెజెంట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ప్రతి క్లాస్ కింద మనం అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉండేదాన్ని చదవాలి, ప్లస్ మీకు కాకపోతే మన మెటీరియల్ ఇస్తున్నాం, అది కాకపోతే మన వీడియోస్ ఉంటాయి, వీడియో చూడండి, ఎగ్జామ్ రాయండి. 100% 105 రోజుల్లో మీ చేత నేను ఒక రౌండ్ కంప్లీట్ చేసేసి ఏ పాయింట్ వదలకుండా మిమ్మల్ని సక్సెస్ చేస్తా. మరి ఇందులో మనం ఎవరికి ఫ్రీ అన్నాం, ఫ్రీ కూడా గమనించండి. ఎవరైతే 3-in-1 జంబో ప్యాక్ కొని ఉంటారో మన యాప్ లో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఫ్రీ. రెండోది దాంతో పాటు రివిజన్ టెస్ట్ ప్యాక్ కూడా 999 ఎవరైనా కొని ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ ఇది ఫ్రీ. ఇవితో పాటు రాబోయేటటువంటి డిఎస్ వరకు ఎన్ని ఎగ్జామ్స్ మనం ఆన్లైన్ లో పెట్టినా 3-in-1 జంబో ప్యాక్ లో ఉండే వాళ్ళకి వీడియోలతో పాటు ఆ ఎగ్జామ్స్ అన్ని ఫ్రీ. దాంతోపాటు ఈ ఏదైతే మనకు 999 కి మనకు రివిజన్ టెస్ట్ ప్యాక్ ఇస్తున్నామో వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తాం. ఏమేమి ఉంటాయి ఇందులో ఒకసారి కానీ చూస్తే, జీకే కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ 10 మార్కులకి ఇస్తున్నాం. అంటే 120 మార్కుల్లో 10 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్. పిఐఈ 15 బిట్లు ఇస్తున్నాం. అదే రకంగా సైకాలజీ 15 బిట్లు ఇస్తున్నాం, తెలుగు 15 బిట్లు ఇస్తున్నాం. అదే రకంగా ఇంగ్లీష్ మీరు చూస్తే 20 బిట్లు ఇస్తున్నాం, ఇంగ్లీష్ 20 బిట్లు ఇస్తున్నాం, మ్యాథ్స్ 20 బిట్లు ఇస్తున్నాం, సైన్స్ 20 బిట్లు ఇస్తున్నాం. ఈ సైన్స్ లో మీకు తెలుసు ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీని కల్పిస్తున్నాం. ఒక్కొక్క టెస్ట్ లో ఎంత వెయిటేజ్ ఉంటుందో దాని ప్రకారం ఇస్తున్నాం. క్లాస్ కూడా మెన్షన్ చేస్తున్నాం, మీరు ఏ క్లాస్ చదవాలి, ఏది చదవాలి అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం. వీడియోస్ ను కూడా మనం లింక్ చేసే ప్రయత్నం కోసం మీకు కూడా సూచన సలహాలు ఇస్తాను. సోషల్ లో 20 ఇచ్చాం మనకు, ఎందుకంటే సోషల్ లో కూడా మీకు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి దాని వెయిటేజ్ కూడా అందులో మీరు దాన్ని గమనించినట్లయితే మీకు అందరికీ తెలిసిందే హిస్టరీ జాగ్రఫీ ప్రధానమైన పాత్ర పోషిస్తాయి ఈసారి. ఆ తర్వాత 3వ పాయింట్ లో పాలిటీ కూడా ఎక్కువ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే 8th క్లాస్ లో ఉండేటటువంటి 3 టెక్స్ట్ బుక్లు కూడా మామూలుగా లేవు, అది ఎన్సీఆర్టీ బేస్ లో వచ్చాయి కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. మీకు అందరికి తెలిసిందే నేను ఒక జాగ్రఫీ 8th క్లాస్ ని 3 ఫుల్ డేస్ చెప్తే కూడా కానింత సబ్జెక్ట్ ఉంది. మరి
దాన్ని బట్టి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ట్రై మెథడ్, ఈ ట్రై మెథడ్ లో మీకు అందరికీ తెలిసిందే, ఈ ట్రై మెథడ్ లో ఏదేది వస్తుంది అంటే మీకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఈ రెండు ఈ ట్రై మెథడ్ లో రాదు. దాన్ని సెపరేట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే తెలుగును తెలుగులో, ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇచ్చేస్తున్నాం. ఈ ట్రై మెథడ్ లో మనం మ్యాథ్స్ తీసుకోవచ్చు, సైన్స్ తీసుకోవచ్చు, సోషల్ తీసుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి ట్రై మెథడ్ లో రోజు ప్రతి గ్రాడ్యుయేట్ కి 20 ఇస్తున్నాం. టోటల్ 160 బిట్లు మీకు చెప్పాను కదా, 160 బిట్లతో అద్భుతంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత అసలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ మీకు తెలిసిందే. మనకు జస్ట్ కొన్ని మనకు తెలిసిందే, కొన్ని వందల మంది మన చేత ఉద్యోగం సాధించుకున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఈ జాబితాలో మీరు రావాలన్న ఆకాంక్ష ఇంకేం లేదు, ఎందుకంటే ఇప్పుడు చదవకపోతే మళ్ళీ చదివే అవకాశం మీకు రాదు, గుర్తించుకోండి. ఇప్పుడు చదవకపోతే మళ్ళీ చదివే అవకాశం రాదు. అందరిలా మీరు ఉండిపోకూడదండి, కొంత ప్రయత్నం చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది అవకాశం? భగవంతుడు 5 సంవత్సరాల తర్వాత ఇచ్చినట్లుగా మీరు ఫీల్ అవ్వండి. ప్రభుత్వం మీకోసం ఇచ్చిందా తన కోసం ఇచ్చిందా పక్కన పెట్టండి. నువ్వు మిగతా వాళ్ళతో కంపేర్ చేయొద్దు, ఉద్యోగం నీకే అవసరం, అది ఒకసారి గుర్తించుకోండి. ఆ తర్వాత ఇందులో మీరు కానీ చూసినట్లయితే కోర్టు జాబులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇటీవల మన కోర్టు జాబులు 6 ఉద్యోగాలు వచ్చాయి, అది కూడా గమనించవచ్చు. ఇప్పుడు మొదటి గ్రాండ్ టెస్ట్ లోకి వచ్చాం. ఈ మొదటి గ్రాండ్ టెస్ట్ ని ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి బోర్డులో మొత్తం కంప్లీట్ గా మీకోసం నేను చూస్తాను. ఒకసారి దీన్ని కూడా మీరు ఒకసారి గమనించవచ్చు ఏమేమి ఉంది అనేది కూడా చాలా నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పరిస్థితిని నేను చేస్తాను. ఫస్ట్ లో మీరు గారు గమనించినట్లయితే ఇక్కడ మీకు జీకే కరెంట్ అఫేర్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. జీకే కరెంట్ అఫేర్స్ నేను ఎలా తీసుకున్నానంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫేర్స్ అనేటువంటిది May 2023 బాగా గమనించండి. ఈ నెల రోజుకి మనం ఒక గ్రాండ్ టెస్ట్ కు ఒక నెల చదివిస్తున్నాను. మే నెలలో జరిగింది, ఈ సంవత్సరం 2023లో మేలో జరిగినటువంటి కంప్లీట్ గా ఉండేటువంటి కరెంట్ అఫేర్స్ మీరు చదవాలి. అవసరమైతే మన యాప్ లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, సపరేట్ గా May 2023 అప్లోడ్ చేసాం, అది చూడండి. ఇది కాకుండా స్టాండర్డ్ జీకి మనకు 1-2 బిట్లు వస్తున్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఇష్టం వచ్చిందా మెటీరియల్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవన్నీ ఉన్నాయి, దీన్ని కూడా ఒకసారి మీరు చదవచ్చు. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీలో మనం ఏం చేసామంటే ఇక్కడ మీకు ఇచ్చాము, దానికి సంబంధించిన సిలబస్ కింద అవసరమైతే వీడియో చూడమన్నాము. ఆ వీడియోలతో పాటు మీరు ఒకసారి గమనిస్తే ఆ వీడియోలతో పాటు మనం నా సైకాలజీ బుక్ ఉంది, ఒకసారి మీరు కూడా గమనించుంటారు. సైకాలజీకి పిఏఈకి ఇప్పుడు బుక్స్ మనం రిలీజ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి, వీటిని కూడా ఒకసారి మీరు గాని గమనించవచ్చు. కంప్లీట్ మెటీరియల్ ఇంక మనకు ఒక 10 డేస్ లో వచ్చేస్తాయి ఇన్స్టిట్యూట్కి. కంప్లీట్ గా 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th న్యూ బాగా గుర్తుపెట్టుకో, న్యూ టెక్స్ట్ బుక్ కూడా మనం బేస్ చేసుకుని ఇక్కడ ఇవ్వబోతాం. కాబట్టి ఈ సైకాలజీ పిఏఈ లో పేజ్ నెంబర్లు కూడా నేను మెన్షన్ చేశాను, ఎందుకంటే మేజర్ టాపిక్స్ కాబట్టి ఆ పేజ్ నెంబర్ తీసుకోండి. అవసరమైతే చూడండి తిరుపతి రిపబ్లిక్ యాప్ లో 1-8 వీడియోలు చూడండి అని ఇచ్చాం. ఆ వీడియోస్ ఉంటాయి, 5 వీడియోలు, కొన్ని అవసరమైతే ఎక్స్ట్రా 1-2 వీడియోలు అట్లాంటివి మీరు చూసుకొని ఇలా మీరు చదువుకోవడానికి పర్స్పెక్టివ్స్ చదువుకోవడానికి ఇట్లా అన్ని ఇచ్చాం. ఇట్లా పర్స్పెక్టివ్స్ లో నా పుస్తకం ఏ పేజ్ నుంచి ఎక్కడ దాకా చదవాలి, ఇంకేది అవసరం లేదు, పర్స్పెక్టివ్స్ కి నేను అన్ని పుస్తకాల యొక్క సమగ్ర సమాచారాన్ని ఇచ్చేస్తాను, ఇంకేది అవసరం లేదు. అదే రకంగా తెలుగు దాంట్లో ఉండేటువంటి అంశాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇంగ్లీష్ లో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కంప్లీట్ గా 1-6 వీడియోలు చూడమన్నా, లేకపోతే మీరు మీకు ఏ పుస్తకం వచ్చి తీసుకున్నా పర్లేదు. అదే రకంగా మీరు గారు గమనించినట్లయితే మ్యాథ్స్ లో సాంఖ్యక శాస్త్రం కంప్లీట్ గా దాన్ని ఒకసారి చూడాలి, ఆ తర్వాత సైన్స్ లో ఏది ఉంది అట్లా మనం ఇట్లా ఇచ్చేస్తాం. ఇట్లా మీకు ఏం చేస్తున్నానంటే కంప్లీట్ గా నేను ఫైండ్అవుట్ చేస్తున్నా. ఇది గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 15 వరకు ఇచ్చాం. కాబట్టి ఈ 15 వారాలు నాతో వచ్చినట్లయితే అద్భుతంగా ప్లాన్ ఆఫ్ ఫేస్ కంప్లీట్ చేస్తాను. ఇంకొక ఒక రోజులో మీకు మొదటి గ్రాండ్ టెస్ట్ తీసుకుని వివరిస్తా, ఏం చదవాలి ఎలా చదవాలి అనేది వివరిస్తాను. దాంతో పాటు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ రోజు నుంచి చదవడం ప్రారంభించండి, ఒక ఉద్యోగాన్ని సొంతం తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా, అందరికి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.